Hello everyone, welcome back to Leela Hand Embroidery and Paintings. Chudandi, ee roju manam rose nechukundamu. Oka petal marchipoyi nenu vesesanandi. Ee petal nundi chudru gaani step by step petals anni vesukuntu raavalandi. First white apply chesi బ్రష్లో కొంచెం ఎల్లో ఉండిపోయిందండి, అదే వచ్చేస్తుంది. ఓకే, వైట్ అప్లై చేసి నెక్స్ట్ పింక్ తీసుకొని పింక్ తోటి స్ట్రోక్స్ ఇస్తూ రావాలండి. పింక్ తోటి ఇట్లా ఈ విధంగా వేసుకొని స్ట్రోక్స్ ఇస్తూ రావాలి. ఈ విధంగా పెటల్స్ అన్నీ వేసుకురావాలండి. ముందు ఔటర్ పెటల్స్ అన్నీ వేసి తర్వాత ఈ మధ్యలో ఉన్న పెటల్స్ వేయాలి. ఈ విధంగా వేసాక వైట్ అంతా అప్లై చేశాక ఈ విధంగా పెటల్స్ అన్నీ వేసుకుంటూ రావాలండి. స్ట్రోక్స్ తీసుకోవాలి పింక్ తోటి. పింక్ తోటి ఈ విధంగా స్ట్రోక్స్ తీసుకొని మధ్యలో లెమన్ ఆయిల్ అప్లై చేయాలి కొంచెం లైట్గా. ఇట్లా లెమన్ ఆయిల్ కొంచెం అప్లై చేయాలి. ఏ కలర్ తీసుకుంటున్నాను, ఎంతెంత తీసుకుంటున్నాను అనేది మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలండి. బ్రష్ మూమెంట్ ముందుకి వెనక్కి ఎట్లా వెళ్తుంది అనేది కూడా అబ్జర్వ్ చేసుకోవాలి ఈజీగా రావాలంటే పెయింటింగ్.
పింక్ స్ట్రోక్స్ తీసుకోవాలి. ఇలా తీసుకున్నాక అచ్చలో కొంచెం లైట్గా లెమన్ ఎల్లో అప్లై చేయాలి. ఈ విధంగా అప్లై చేయాలి. ఇంతేనండి, అన్నీ ఈ విధంగా వేసుకురావాలి. మధ్యలోకి వచ్చినప్పుడు నేను చూపిస్తాను మళ్ళీ. మధ్యలో పార్ట్ ఈ విధంగా వేయాలండి. వైట్ తీసుకొని ముందు తీసుకున్నాక తీసుకోవాలి. ఇది పింక్ తీసుకోవాలి. ఈ రౌండ్ పింక్ తీసుకున్నాక మధ్యలో లెమన్ ఎల్లో తీసుకోవాలండి. తీసుకొని వైట్ తీసుకొని లెమన్ ఎల్లోని పైకి తీసుకురావాలి. చలో మళ్ళీ పింక్ ఈ విధంగా వేయాలి. ఇక మిగతా పెటల్స్ అన్ని మామూలేనండి, వేసి చూపిస్తాను. నేను ఈ ఫ్లవర్ చేయడానికి ప్లాట్ 0 తీసుకున్నానండి. 0 బ్రష్ ప్లాట్ తీసుకున్నాను. చాలా ఈజీ అండి చేయటం. ట్రై చేసి మీరు కూడా కామెంట్ చేయండి ఎట్లా వచ్చిందన్నది. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్స్ అండి. తీసుకొని పింక్ తీసుకొని
ఈ విధంగా స్ట్రోక్స్ తీయాలండి. ఇప్పుడు బ్రష్ వాష్ చేసి శుభ్రంగా క్లాత్తో క్లీన్ చేసి లెమన్ ఆయిల్ తీసుకోవాలి. లెమన్ ఆయిల్లోని ఇట్లా అప్లై చేయాలి. ఇదండి మన ఫ్లవర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.